రండి రండి మస్తాన్, జాగ్రత్తగా చూసుకో, అమ్మాయిని తీసుకొస్తాను, కూర్చోండి. ఏంటి అర్ధనా వడ్డీకి తాకట్టేట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు? ఇది ఇంటి దీపాలు అర్పి సంపాదించింది కాదు మిసాల్ సార్. అర్రే, దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్. ఈ ఇల్లు చూస్తుంటే ఒళ్ళంతా కంపనం పుట్టిపోతుంది. కొంచెం జాలిమ్ లోషన్ మసాజ్ చేసుకుందామా జ్యువెలరీ మేడం? ఇది ఒళ్ళు దురద కాదు, గుండెల్లో బాధ. అయితే గుండె ఈసీజీ తిందామా మేడం? ఇదిగో, ఇష్టం లేకపోతే నసక్కండి, ఖచ్చితంగా చెప్పేయండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఎలన్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఎవరం కోసం చెప్తున్నాను. విలన్ అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్, కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు. అర్రే, సరే వద్దు అనేసుకుందామా. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని కాంప్రమాణి గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. అది హలో, నిన్ను మేము ఎవరో పిలవలేదు కదా, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావు? ఎలన్స్ ఎవరో పిలవరు, కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు. ఈ బోగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు, ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా? అలిక్కడి మొదలైంది. నగలు చెరలు ముఖ్యం కాదు మేడం, కోడల్ని చూసి కొంచెం నవ్వండి. అశుభం అశుభం. నిశ్చితార్థం జరుగుతుంటే ఈ భూతాల పేపత్సం ఏంటి? లోపలికి వెళ్ళండి. ఒరే బొగత, నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అదిరింద్ర నీ సృష్టి. లోపల పైర్ ఎఫెక్ట్, బయట ఇండ్ ఎఫెక్ట్. ఓహో అర్రెర్రెర్రె, పట 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 పట, ప్రపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాలా దూరేరా. నేను చెయ్యని అలచడి ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు నువ్వు? ఎవరు? ఎంత శక్తి, అంత శక్త. అరే కూడా ఇంకా తప్పు చేస్తాం ఏంటి? పదండి పదండి, ఆగండి. ఎక్కడికెళ్తున్నారు ఊరికే? అల్లల్లా, ఎవరు మనం మొత్తం? ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు. అర్రే అవును, మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే. ముహూర్తం కొంచెం ఎటకరించింది, అచ్చి రాలేదని వెళ్ళిపోతాం. పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది, పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి. నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది. నవమి ఇంకో పాదం ఉండగానే నీ పాదాలు కదులుతున్నాయి. అల్లల్లా, గాలి కుదుట పడింది, దశమి వచ్చింది, పదండి. ఇంతకీ మీరెవరో? ఏ వర్ణమో? ఏ పక్క నుంచి వరసో? దూరమైతే చుట్టం వరుస, దగ్గరైతే తల్లి బిడ్డ వరుస, ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరుస. పదండి. నిశ్చితార్థం ఆపేశం, వెనకడుగులే ముందడుగులేవో మొత్తం. మీరు నిశ్చితార్థం ఆపేశారు దానికి నేను పెళ్లే చేసేద్దామని వచ్చాను. అక్కమ్మా చెల్లెమ్మలు, ముహూర్తం సంబరానికి మీరు పేరెంటాల పెళ్ళాలు తీసుకురండి. పిలవని పేరంటాలు ఎవరని? ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని. కొందరు నాకు అక్కలు, కొందరు చెల్లెళ్ళకి నేనక్కను, అందరం అక్కమ్మ చెల్లెళ్ళం. ఈ పెళ్లితంతు జాతరకి అన్ని సిద్ధం చేద్దాం రండి. ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారంటి బావా? నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి? పర్వాలేదు బావా, ఒక కరుసు మీద రెండు తంతులు జరిగిపోతున్నాయి, నువ్వు లోపలికి దా. Yeah.
నువ్వు మా అమ్మవి, ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా. అందరూ బయట ఎదురు చూస్తున్నారు, రండమ్మా. ఎక్కడికమ్మా వెళ్తున్నా? విజయ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన 5 దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకి ఎందుకు 3 ముళ్ళు వేయించావు? ఆ పసుపుతాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా, నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది. కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వు ఈ ఊరిని కాపాడడానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం 5వ తనం అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం. విజయ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు పొలిమేర దాటందని మనిషి కనపడ్డేటి ఏడి పొగత. ఊళ్ళో ఆస్తులు చాలలేదా, వల్లకాట్లో కూడా ప్రాంచెట్టేశావు. నా మేనల్లుడు పెళ్లి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో చూపు చూసేసి. ఇదిగో పొగత, అదే చూపు ఇంకొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆ నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వచ్చాను. అయ్య బాబోయ్ బాబోయ్, కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి? అరే అడిపోయాడు. అసలా ఈ శక్తి చాలదే, ఈ శక్తి చాలదే. ఇలానే నాకే అంతు పట్టకుండా ఉంది. ఈ ఇడ్డూరాలేంటి, ఈ ఇన్నాశాలేంటి? ఊరుకో, ఈ విడ్డూరం సంగతి తర్వాత. ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో. ఏంటది? ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది, శోభనం చెడగొట్టింది నేను కాదు, ఓ మహాశక్తి. ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది. ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలియదు, కాని ఆ శక్తి నాకు కావాలి. నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి. ఏంటి శక్తి మహాశక్తి అంటూ 4 కోడిగుడ్లు 3 నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు కాంట్రాక్ట్ రేట్ పెంచేయడానిక?
ఎంత పవర్ఫుల్ ఎలా ఉండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన యథో పని. ఎలానన్నావాడు ఎవరి మీద ఆధారపడకూడదు. నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురు నడికిచ్చి పెళ్లి చేస్తాను. ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు ఎడగొట్టు, ఫుల్ పేమెంట్ ఇస్తాను. లేకపోతే చతుర్దశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను, అడ్వాన్స్ తిప్పికొట్టు. ఇంకా కిందకి పైకే కాదు, అడ్డంగా కూడా ఎగురు, వస్తాను. ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు. అది వదలదు, ప్రాణాలు తింటది.